వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. మండలాల అధ్యక్షుల్ని మారిస్తే మ్యాటర్ స్టేట్ ఆఫీస్ దాకా వచ్చింది. కాంగ్రెస్ తరహా నిరసనలు కమలం పార్టీకి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఇన్ని రోజులు అంతర్గతంగా ఉన్న కుమలాటలు ఇప్పుడు పార్టీ ఆఫీస్ మెట్లెక్కాయి. కొత్త నేతలకు ఎంపీ అరవింద్ ఎర్రతివాచి పరుస్తున్నారా? పార్టీలో వర్గ పోరుకు పరోక్షంగా కారణమవుతున్నారా? మండలాల నాయకులను మార్చి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారా? నిజామాబాద్ రచకు పార్టీ నాయకత్వం ఎలా తెరదించబోతోంది? కావాలనే వచ్చారా? కొరివితో తలగొక్కుంటున్నారా? బీజేపీ ఎంపీకి సవాళ్లు తప్పవా? నిజామాబాద్ బీజేపీలో విభేదాలు రోడ్డెక్కాయి. ఎంపీ ధర్మపురి అరవింద్ పై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఏకంగా రాష్ట్ర కార్యాలయంలోకి నిరసనలకు దిగటం కమలం నాయకత్వాన్ని సంకటంలో పడేస్తుంది. తమని కాదని కొత్త వారికి పార్టీలోకి తీసుకొస్తున్నారని అసంతృప్తుల ఆరోపణ. ఆర్మూర్ బాల్కొండ బోధన్ నుంచి వచ్చిన కార్యకర్తలు తమకు తెలియకుండానే ఎలా మారుస్తారంటూ నిలదీస్తున్నారు. న్యాయం చెయ్యకుంటే రాజీనామా కూడా సిద్ధమని ప్రకటించారు. టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి జోక్యంతో నేతలు వెనక్కి తగ్గినా నిజామాబాద్ బీజేపీలో రచ్చ ఆగేలా లేదట.